వెల్కమ్ టు అవర్ కిడీ తెలుగు ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు కూడా ఒక మంచి డిఐవై వీడియోతో వచ్చేసానండి నేను మేము ముందుకి అదేంటి అంటే చాలామంది ముందు దాని గురించి మాట్లాడుకున్నాము అదేంటనేది నేను తర్వాత చూపిస్తాను కాబట్టి మీరు వీడియోని మాత్రం కంపల్సరీగా సారీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి మాత్రం ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసేసి మోస్ట్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళు కొంచెం తక్కువ యూస్ చేస్తే మంచిది అనమాట కాంబినేషనల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు ఒక ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రమే లైట్గా అంటే కొంచెం తక్కువగా యూజ్ చేసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్కిన్ ఆల్రెడీ ఆయిలీగా గ్రీజీగా ఉంటుంది కాబట్టి తక్కువ యూస్ చేస్తే మంచిది అనమాట ఇది ఎప్పుడు యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను చేయడం వల్ల బెనిఫిట్స్ కూడా మనం చూద్దాం అన్నమాట ఇది వచ్చేసి డైలీ యూస్ చేసుకోవచ్చు ఇది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే చాలామందికి అంటే మోస్ట్లీ అందరూ కూడా ఈ సన్ స్క్రీన్ లోషన్లు కానీ మళ్ళీ మాయిశ్చరైజర్లు కానీ డైలీ అంటే బాడీ లోషన్స్ అలా యూస్ చేస్తుంటారు కానీ చాలామంది చాలా మందికి ఇది తెలియదు అనమాట బాడీ లోషన్స్ యూస్ చేయడం సన్ స్క్రీన్ లోషన్స్ యూస్ చేయడం తెలీదు ఇవి ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే బాగా అంటే స్కిన్ సన్కి ఎక్స్పోజ్ అవుతుంటారు కదా ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు అంటే పొలంలో పనిచేసే వాళ్ళు కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు కానీ అంటే మట్టి మోసే వాళ్ళు ఇట్లా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట అదేంటంటే ఇది వచ్చేసి వెన్న ఇది వచ్చేసి కొబ్బరి నూనె అనమాట ఇది వెన్న మీకు కొంచెం మేగల్లాగా అనిపిస్తుంది ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అనమాట అందువల్ల మీకు అలా అనిపిస్తుంది ఇది వచ్చేసి కొ కొబ్బరి నూనె మీరు బాగా ఆయిలీ స్కిన్ అయితే లైట్గా కొబ్బరి నూనె యూజ్ చేయొచ్చు లేదు మీది కాంబినేషనల్ స్కిన్ లేదా డ్రై స్కిన్ అనేవాళ్ళు వెన్న అయితే యూజ్ చేయొచ్చు అనమాట అంటే కాంబినేషన్ స్కిన్ వాళ్ళు వెన్నతో పాటు కావాలంటే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు అది ఎలా యూస్ చేయాలంటే అంటే సన్ స్క్రీన్ లోషన్లు బాడీ లోషన్స్ యూస్ చేయని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట అంటే యూస్ చేయను యూస్ చేయడం తెలియదు వాళ్ళు అసలు వాడను అన్న వాళ్ళకు మాత్రమే అనమాట మీరు బయటకు వెళ్ళే ముందు అంటే మీరు మీ పనికి వెళ్ళే ముందుగా ఈ కొంచెం కొబ్బరి నూనె ఒక టూ టూ త్రీ డ్రాప్స్ చేతిలో వేసుకొని కొంచెం వాటరు మీరు కొబ్బరి నూనె ఎంతైతే వేసుకుంటారో అంతే వాటర్ని తీసుకొని బాగా ఇలా అనేజ్ వేసుకొని మీకు హ్యాండ్స్కి ఫేస్కి అంటే స్కిన్కి సన్కి మీ స్కిన్ ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో అంటే ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ అంటే హ్యాండ్స్ కాళ్ళు అంటే పాదాలు అన్నమాట ఫేస్ నెక్ అనమాట మొత్తము పూసుకున్నట్లయితే అంటే లైట్గా ఒక్కసారి పూసుకుంటే చాలన్నమాట పూసుకుంటే మీకు ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంటే డైరెక్ట్గా స్కిన్లో ఇవన్నీ పూసుకోకుండా డైరెక్ట్గా కింద సూర్యుల్లో అంటే ఎండలో తిరగడం వల్ల ఇక్కడ స్క హ్యా హ్యాండ్ కానీ ఫేస్ కానీ అంతా కొంచెం మంటలాగా వచ్చేసి మండుతున్నట్లు అనిపిస్తుంటుంది అన్నమాట అలా లేకుండా ఉంటుంది ఇది వాడటం వల్ల డైరెక్ట్గా వెళ్తే మీకు అలా అనిపిస్తుంది ఇది ఇట్లాగా కొంచెం తీసుకొని చేతిలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఇట్లా బాగా రబ్ చేసేసి హ్యాండ్స్ రెండు ఇలా పూసేసుకోవాలి బాగా హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ నెక్కి కానీ పూసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆ స్కిన్ బర్న్ అవడం అనేది తగ్గిద్ది చాలా వరకు తగ్గిద్ది ఇది గ్రీజీగా అంటే జిడ్డు జిడ్డుగా ఉండడం అలా ఏముండదు అనమాట ఎండ కాబట్టి మ్యాక్సిమం మన స్కిన్ లోక్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది అనమాట ఆయిల్ అనేది చాలా వరకు అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి మీరు ఇది యూస్ చేయడం వల్ల మీకు మంచి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది ఎండలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం నెక్స్ట్ మేగడ మేగడ కూడా అంతేనా సో మేగడ కాదు వెన్న వెన్న కూడా అంతే అండి కొంచెం లైట్గా అంత తీసేసుకొని బాగా హ్యాండ్ పూసేసుకొని ఇట్లాగా మీకు కావాల్సినంత హ్యాండ్స్కి మొహానికి కా పాదాలకి పూసేసుకుంటే చాలు మీకు ఏదో స్మెల్ వస్తుంది అన్నట్లయితే అస్సలు ఉండదు మీరు పూసుకున్న వెంటనే మీకు అనేది అంటే వెన్న కూడా ఇంచుమించు మన కరగంగానే నెయ్యి అంటే నెయ్యే కదా కాబట్టి అలానే నెయ్యి మాత్రం పూసుకోవద్దు వెన్న మాత్రమే పూయండి వెంటనే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది మీకు గ్రీజీగా కానీ జిడ్డు జిడ్డుగా అట్లా అయితే అస్సలు ఉండదు అనమాట ఒకసారి ఇదైతే ట్రై చేయండి మంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ మంచి సమ్మర్ కాబట్టి ఇలాంటి సమ్మర్ సీజన్లో మీరు బయటకు వెళ్ళి పనులు చేస్తున్నారంటే పొలంలో పనిచేసే వాళ్ళకి కానీ బయట పనిచేసే వాళ్ళకి కానీ మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇవి రెండు అనేది మీరు తప్పకుండా ఇది అనేది ఒకసారి యూజ్ చేసి చూడండి తప్పు లేదు కదంటే న్యాచురల్గా ఇంట్లో ఉండేవి అనమాట ప్రతి ఒక్కరికి వెన్న అనేది ఇంట్లో ఉంటుంది కొబ్బరి నూనె అనేది అందరూ వాడుతుంటారు కాబట్టి సో ఒకసారి యూజ్ చేసి చూడండి దీనికైతే వాటర్ అసలు మిక్స్ చేయాల్సినంత అవసరం లేదు డైరెక్ట్గా తీసేసుకొని హ్యాండ్స్కి స్కిన్ అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే మనకి కొంచెం మంటగా అనిపిస్తుందో అలాంటి ప్లేసెస్లో అప్లై చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇది ఇది కూడా అంతే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఒక రెండు టూ డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని ఇట్లా ఇట్లా అనేసేసుకొని మన ఫేస్కి నెక్కి పాదాలకి అంతా పూసుకుంటే చాలా బాగుంటుంది ఇది నేను చిన్నప్పుడు స్కూల్లో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆడుకుంటాం కదా మనం ఎంట్లో ఆడుకుంటున్నప్పుడు ఇది యూస్ చేసేదన్ అనమాట అంటే ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇట్లా చెప్పేవాళ్ళు ఇట్లా చేస్తే కొంచెం మన స్కిన్ అనేది మండకుండా ఎండలో ఆడుకున్నా కూడా అంతగా అనిపించదు అనేది చెప్తుంటే చెప్తుండేవాళ్ళు అనమాట అట్లా నేను యూజ్ చేసేదాన్ని ఇది యూ ఇది ఒక్కటే యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఉంటుంది కానీ ఎండలో వా ఎండలో పనిచేసే వాళ్ళు మాత్రం కంపల్సరీగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీకు ఈ స్కిన్ బర్న్ అనేది వడదెబ్బ అంటారు కదా అది కూడా తగలకుండా ఉంటుంది అనమాట వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్నీ నేను మీకు చెప్పిన టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి అందరికీ పడతాయి కాబట్టి కెమికల్ కాదు కాబట్టి సో నేను చెప్తున్నాను అనమాట తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్